భారత మాజీ బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ సోమవారం నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ హెడ్ గా బాధ్యతలు స్వీకరించారు. తన మొదటి రోజు అనుభవాలని సోషల్ మీడియాతో పంచుకున్నారు. లక్ష్మణ్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ, ఎన్సీఏలో మొదటి రోజు అద్భుతంగా ఉంది, కొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి, భారత క్రికెట్ భవిష్యత్ కోసం పనిచేయటం గొప్ప అవకాశం అని రాశారు. వివిఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ అధిపతిగా బాధ్యతలు చేపట్టినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ గత నెల ధృవీకరించారు. ఆటను అభివృద్ధి చేయడంలో మాజీ క్రికెటర్లను భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ ద్రవిడ్ను భారత జట్టు ప్రధాన కోచ్గా అంగీకరించేలా కృషి చేశారు గంగూలీ. కాగా భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్గా వివిఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కలిసి పనిచేయటం మంచి పరిణామమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.